అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి భానుచందర్. మీరు చూస్తున్నది డాక్టర్ వి భానుచందర్ తెలుగు ఛానల్. మీకు నా యొక్క వీడియోస్ నోటిఫికేషన్ రూపంలోకి రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి శతక మధురిమలో ఉన్నటువంటి కొన్ని పద్యాలను ఒకసారి చెప్పుకుందాం. ఈ పద్యాల్లో ప్రధానంగా 3 ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 1, సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి, మోసం ఎందుకు చేయకూడదు, తర్వాత ఎవరు నరరూప రాక్షసులు అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పూటకి మనం 2 శతకమధురిమ యొక్క పద్యాన్ని ఆలపిద్దాం. ఇది మొదటి పద్యం, నరసింహ శతకంలో ఉన్నటువంటి పద్యం. దీన్ని ఒకసారి చూద్దాం. హరిదాసులను నిందలాడకుండిన చాలు, సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియంక దప్పింపకుండిన చాలు, చీముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన జాలు, ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్దీయకుండిన చాలు, కనక కంబపు గూళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాశనము ఉంచకున్న చాలు, పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా. మరోసారి భావయుక్తంగా ఈ పద్యాన్ని చూద్దాం. హరిదాసులను నిందలాడకుండిన చాలు, సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియంగ తప్పింపకుండిన చాలు, జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన చాలు, ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు, కనక కంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాశనము ముంచకున్నంచాలు, పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా. చివరి 2 పాదాలు మనం మొక్కడం. చివరి 2 పాదాలకు అర్థం చూద్దాం. భూషణ వికాసం అంటే అలంకారములచే ప్రకాశించువాడా, తర్వాత శ్రీధర్మపురి నివాస, సంసారాంతమ్మ ధర్మపురిలో నివాసం ఉండేటువంటి వాడ, దుష్ట సంహార అంటే పాపులను సంహరించేటువంటి వాడ నరసింహ, ఓ నరసింహ స్వామి, దురిత దూర పాపాలను దూరం చేసేటువంటి వాడా అనే ఈ మొక్కడానికి అర్థం. సరే, పదాలు చూద్దాం. హరిదాసులు, హరిదాసులు అంటే ఎవరంటే విష్ణు భక్తులు. చూస్తాయి మనం హరిదాసులను ఎక్కడ ఎక్కువగా చూస్తామంటే సంక్రాంతి అప్పుడు హరిదాసులు హరికీర్తనలు పాడుకుంటూ ఇల్లు తిరిగి వాళ్ళు భిక్షించేస్తూ ఉంటారు. అది వాళ్ళన్నమాట హరిదాసులు అంటే విష్ణు భక్తులు. నిందలాడకుండిన చాలు అంటే వాళ్ళను దూషించకుంటే చాలు, చాలు చాలు అంటే సరిపోతుంది అని అర్థం. సకల గ్రంథములు అంటే అన్ని పుస్తకాలు. సకల గ్రంథాలంటే పురాణాలు, ఇతిహాసాలు అనేటువంటి మహాభారత రామాయణం భాగవత లాంటి గ్రంథాలన్నీ చదివినను చదివినట్లు దానితో సమానం అనమాట. అంటే హరిదాసులను నిందలాడకుండా ఉంటే చాలు, మనం అన్ని గ్రంథాలను చదివిన వాటితో సమానం. భిక్షమీయంగా, భిక్షము ఈయంగన్ అంటే భిక్షం అవతలకి ఇచ్చేటువంటి వ్యక్తికి అంటే ఇచ్చే ఇస్తున్నటువంటి భిక్షమని అర్థం. అంటే భిక్షం ఇస్తుండగా అవతల వ్యక్తి భిక్షమీయంగా అంటే భిక్షము అవతల వ్యక్తి ఇచ్చేటప్పుడు, త
తప్పింపకుండా మాన్పించకపోయినా అంటే మా ఒకవేళ మనం మాన్పించినట్లయితే చాలున్ సరిపోతుంది. ఎందుకంటే మనము భిక్షం ఇవ్వకుండా ఒకవాడు భిక్షం ఇస్తారు కదా దాన్ని కూడా మాన్పించకూడదు అని చెప్పేసి అర్థం. చేబుట్టి దానంబు చేసినట్టు, చేముట్టి అంటే చేతి పిడికిలి చేత మనం దానంబు చేసినట్టు చేసిన దానితో సమానం. చేసినట్లు చేసిన ప్లస్ అట్లు ఇది అత్వసంధి. మించి సజ్జనులన్, మించి అంటే అతిక్రమించి, సజ్జనులన్ అంటే సత్పురుషులన్ మంచివారను, వంచింపకుండినన్ అంటే మోసగించకపోతే, వంచింపక ప్లస్ ఉండినన్ మోసగించకపోతే, చాలున్ చాలు ఇంపుగా అంటే ఆనందంతో వారికి ఇష్టంగా అంటే ఆనందంతో బహుమానం ఇచ్చినట్లు, బహుమతిని వాళ్లకు మనం ఇచ్చినట్లుగా. అదేవిధంగా దేవాగ్రహారముల్, దేవా ప్లస్ అగ్రహారముల్ అంటే ఆ అగ్రహార భూములు అయినటువంటి దేవుని యొక్క మాన్యములు అని అర్థం. తీయకుండినన్ తొలగించకపోతే, తీయక ఉండినన్ చాలు చాలున్. కనక కంబపు గుళ్ళు బంగారపు ధ్వజస్తంభాలు గల అని, కనక అంటే బంగారం, కనకం అంటే బంగారం, కంబపు గుళ్ళు అంటే ధ్వజస్తంభాలు గల, గుళ్ళు అంటే దేవాలయాలు అంటే బంగారు ధ్వజస్తంభం గల దేవాలయాలు కట్టినట్లు కట్టినట్లే. ఒకరి ఒకరి వర్షాశనము వారికి వచ్చే సంవత్సరము మొత్తం వార్షికము నుండి చందాను ఆదాయమును, ముంచకున్నన్ తీసి వేయించకపోతే, ముంచక ఉంటే చాలు చాలు. పేరు కీర్తిగన్ పేరు ప్రతిష్టలు, సత్రములు పెట్టినట్లు సత్రాలను స్థాపించినట్లే నెలకొల్పినట్లే కట్టినట్లే అని చెప్పేసి భావాన్ని తీసుకుంటాం. మరోసారి పద్యానికి భావాన్ని చూద్దాం. అలంకారాల చేత శోభిల్లేవాడ, ధర్మపురి క్షేత్రంలో వెలిసిన వాడ, దుస్తులను సంహరించేటువంటి వాడ, పాపాలను పోగొట్టేవాడ ఓ నరసింహస్వామి. హరిదాసులను నిందించకుంటే చాలు, అనేక గ్రంథాలు చదివినట్లే, అలాగే భిక్షమిచ్చే వారిని ఆపకుంటే తన చేతితో దానం చేసినట్లే, సజ్జనులను మోసం చేయకుండా ఉంటే వారికి గొప్ప బహుమతిని ఇచ్చినట్లే, దేవుని యొక్క మాన్యాలను అతిక్రమించకుండా ఉంటే చాలు, బంగారు ధ్వజస్తంభంతో గుడి కట్టించినట్లే, ఇతరుల వార్షికం అంటే ఇతరుల ఆదాయమును రతీయకుండా ఉంటే చాలు, తన పేరున సత్రాలను కట్టించిన దానితో సమానం అని చెప్పేసి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. ఇది నరసింహ శతకంలో ఉన్నటువంటి పద్యం. ఇప్పుడు మరొక పద్యాన్ని ఒకసారి చూద్దాం. ఈ పద్యం కూడా సీస పద్యం. కలనైన సత్యంబు పలుక నొల్లని వాడు, కలనైన సత్యంబు బలుక నొల్లని వాడు, మాయమాటల సొమ్ము దీయువాడు, కులగర్వమున పేద కుంపలార్చెడివాడు, లంచంబులకు వెళ్ళ పెంచువాడు, చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు, వావి వరుస వావికి నీళ్ళు వదులువాడు, ముచ్చటాడుచు ముచ్చటాడు కొంప ముంచజూచేనివాడు, కన్నవారలగింటు చున్నవాడు, ఉడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వీరౌన రామచంద్ర, కృపనిధి ధరణాగర కుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శూరి. మరోసారి ఆ పద్యాన్ని చూద్దాం. కలనైన సత్యంబు పలుక నుల్లని వాడు, మాయమాటల సొమ్ము దీయువాడు, కులగర్వమున పేద కొంపలార్చెడివాడు, లంచంబులకు వెల పెంచువాడు, చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు, వరుస వావికి నీళ్ళు వదులువాడు,
ముచ్చటాడుచు ముచ్చటాడుచు కొంప ముంచచూచేడివాడు కన్నవారలగెంటుచున్నవాడు పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వీరౌన రామచంద్ర కృపనిధి ధరనాగర కుంట పౌరి వేణుగోపాల కృష్ణ మన్వేల్ పుషౌరి. చివరి రెండు పాదాలు ఇవి కూడా మకుటం. ఇక్కడ కృపనిధి దయకు నిధి అయినటువంటి వాడ, ధరన్ ఈ భూమండలంలో, నాగరకుంట పౌరి నాగరకుంట అనే పురంలో కొలువైనటువంటి వాడ, నివాసం ఉన్నటువంటి వాడ వేణుగోపాలకృష్ణ. వేణువును ఊదేవో గోపాలకృష్ణ. మద్వేల్పు మత్ వెల్పు నా దైవమా నా దైవమా శౌరి ఓ శ్రీకృష్ణ. కలనైనన్ కలన్ ప్లస్ అయినన్ కలనైనన్ అంటే కలలోనైనా సత్యంబున్ సత్యాన్ని పలుకనుల్లని వాడు, మాట్లాడడానికి ఇష్టపడని వాడు, మాయ మాటలన్ మాయతో కూడిన మాటలను మాట్లాడుతూ సొమ్మును తీయువాడు, ఇతరుల యొక్క సొమ్మును తీసేటువంటి వాడు, అపహరించేటువాడు, దొంగతనం చేసేవాడు అని అర్థం. కులగర్వమునన్ తాను గొప్ప కులవాడిననేటువంటి అహంకారంతో గర్వంతో పేద కొంపలు ఆర్చేడివాడు ఆర్పేడివాడు అంటే పేదవారి అంటే బీదవారి యొక్క కొంపలను అంటే ఇళ్లను ఆర్పేడివాడు అంటే నాశనం చేసేటువంటి వాడు. లంచంబులకు లంచాలకు వెలన్ విలువను పెంచువాడు అంటే పెంచేటువంటి వాడు, బాగా పెద్దగా లంచాలు తీసుకునేవాడని అర్థం. చెడు ప్రవర్తనందు చెడు పను నడవడికలయందు చెలగి విజృంభించి చెలరేగి తిరుగువాడు తిరిగేవాడును, వరుసవావికిన్ వరుసలకు బంధుత్వాలకు నీళ్లు వదులువాడు అంటే తర్పణం విడిచిన వాడును అంటే విలువ ఇవ్వనివాడు. నీళ్లు వదులువాడు అంటే విలువ ఇవ్వనివాడు, తర్పణం విడిచినవాడు అని అర్థం. ముచ్చటాడుచున్ ముచ్చటా ప్లస్ ఆడుచున్ స్వర్ణ తెలుసంది. ముచ్చటా ప్లస్ ఆడుచున్ ముచ్చటాడు అంటే సరదాగా ప్రేమతో మాట్లాడుతూ కొంప ముంచ చూచేటివాడు, గొప్ప అపాయం కలిగించాలని భావించేటువంటి వాడు. కన్నవారలను కన్న తల్లిదండ్రులను గెంటుచున్నవాడు, ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టేవాడు. రామచంద్ర ఓ శ్రీరామచంద్ర, పుడమిలో ఈ భూమిలో నరరూపుడై మానవుని యొక్క రూపంలో కలవాడై పుట్టియున్న పుట్టినటువంటి రాక్షసుడు కాక వేరవునా వేరేవాడు అవుతాడా అని చెప్పేసి దీనికి అర్థంగా తీసుకుంటాం. ఒకసారి పద్యానికి భావాన్ని చూద్దాం. దయకు నిధి వంటి వాడ, నాగరకుంఠపురమున కొలువు తీర్చిన వాడ వేణుగోపాలకృష్ణ, నా దైవమా శౌరి రామచంద్ర. ఓ రామచంద్ర, కళలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మలను అపహరించేటువంటి వాడు, కులగర్వంతో పేదవారి ఇళ్లను నాశనం చేసేటువంటి వాడు, లంచాలకు విలువను పెంచేటువంటి వాడు, చెడు ప్రవర్తనలందు సంచరించేటువంటి వాడు, వాయు వరుసలకు పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేటువంటి వాడు, తల్లిదండ్రులను ఇంటి నుండి బయటికి గెంటేటువంటి వాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న ఆ రాక్షసులు అని చెప్పేసి దీనికి అర్థం. ఈ పద్యాన్ని బట్టి మనం ఎవరు నరరూప రాక్షసులు అంటే దాని ప్రశ్నకి మనకు జవాబు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే కళలో కూడా అబద్ధం చెప్పేటువంటి చెప్పని వాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేటువంటి వాడు, కులగర్వంతో పేదల ఇళ్లను నాశనం చేసేటువంటి, లంచాల విలువ పెంచేటువంటి వాడు, చెడు యొక్క ప్రవర్తనతో తిరిగేటువంటి వాడు, వాయువాసలను పాటించని వాడు, నవ్వుతూ ముచ్చటాడుతూ ఎదుటివాడిని నాశనం చేసేటువంటి వాడు, తల్లిదండ్రుల నుండి ఇంటి నుండి గెట్టేటువంటి వాడు, దీన్ని మించినటువంటి రాక్షసుడు ఇంకొకడు లేడని దీనికి అర్థం. కాబట్టి రెండు పద్యాలను సమైనటువంటి భావాన్ని అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోల కోసం మరోసారి నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరో పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. నమస్కారములతో డాక్టర్ వి భానుచందర్, నమస్కారం.